వేములవాడ మండలం తిప్పాపూర్ శివార్లలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. అయ్యప్ప దీక్ష పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ తిప్పాపూర్ స్వామివారి ఆలయంలో శుక్రవారం రోజున మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కొండ దేవయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం ఆలయంలో స్వామివారికి నిర్వహించే మహా పడిపూజ సందర్భంగా 18 మెట్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై స్వామివారిని నిలిపి పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల భజనల మధ్య పడిపూజ నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఉదయం శుక్రవారం రోజున స్వామివారికి గోసేవ, అయ్యప్ప స్వామివారికి మహాభిషేకం, 108 కలశాలతో కలశ పూజ, మధ్యాహ్నం అన్నదానంతో పాటు సాయంత్రం మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప స్వాములు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు, మరి అయ్యప్ప స్వామి భక్తులందరికీ రేపు వేములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ మహోత్సవము కార్యక్రమంలో జరుగును. ఉదయము 6 గంటలకు గోపూజ, మరి స్వామివారికి అభిషేకములు, మహాభిషేకములు. రేపు పూర్ణావతి అంటే 41 రోజులు మండల పూజ, మండల దీక్ష పూర్తి అవుతుంది. కావున స్వామివారికి మాలాధారణ జరిగి రేపు గణపతి హోమము, పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. మరి రేపు స్వామివారి కూడా లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటాయి. 108 కలశాలచే అభిషేకములు ఉంటాయి స్వామివారికి. సాయంత్రము 6 గంటలకు పడిపూజ కార్యక్రమములు జరుగును. రేపు మండల పూజ, లాస్ట్ మండల పూజ కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరూ, అయ్యప్ప స్వామి భక్తులందరూ రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము. స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మండల పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయము 6 గంటలకి గోపూజ మహోత్సవము, అనంతరము పంచ ఉపనిషత్ ద్వారా మహా అభిషేకము, స్వామివారికి 108 కలశాలచే అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా లక్ష శరణుఘోష, లక్ష పుష్పార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం, సాయంకాలం 6 గంటలకి పడిపూజ కార్యక్రమాన్ని వేములవాడ అయ్యప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కువ మంది స్వాములు రావడం వల్ల స్వామివారి శోభ దినదినం పెరుగుతుందే తప్ప భజనా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము.